Hello viewers, welcome back to my channel Amlo Talks. So, ivalla mee munduku vachesanu maa intlo penchukuntunna corridor garden ni chupinchadaniki. So, ivandi nenu penchukuntunna corridor garden. Actually, thought anedi chaala rojul nunchi undi kani implement cheyadaniki koncham time pattindi. So, mellimelliga ippude start chesanu. ఫస్ట్ కొన్ని వెజిటేబుల్స్తో చేశాను అండ్ దెన్ కొన్ని ఇప్పుడు లీఫీ వెజిటేబుల్స్ స్టార్ట్ చేశాను. ఒకసారి ఏమేమి పెట్టాను ఒకసారి చూస్ చేసుకుందాము. సో ఇది ఈ టబ్లో నేను చామంతి మొక్కలు నాటాను. ఇవి ఈ చామంతి మొక్కలు నేను ఊరు నుంచి తెప్పించుకున్నాను. మా అత్తమ్మ కూడా చాలా బాగా తనకి కూడా చాలా ఇష్టం మొక్కలు పెంచడానికి. సో ఈ టబ్లో నేను 4 చామంతి చెట్లు నాటాను. అండ్ ఈ టబ్లో వచ్చేసి ఒక సైడ్ ఏమో మెంతికూర వేశాను, ఇంకో సైడ్ ఏమో కొత్తిమీర వేశాను అన్నమాట. కొత్తిమీర రావడానికి ఆల్మోస్ట్ మొలక రావడానికి ఒక 10 to 15 days పడుతుంది. అది మెంతికూర రావడానికి ఒక 4 డేస్లో మొలక వచ్చేసాను. చూసారా ఎంత బాగా వచ్చిందో అప్పుడే మెంతికూర. ఓకే, ఈ టబ్లో నేను పాలకూర వేశాను. మనం సీడ్స్ అనేది ఎలా వేస్తే అలా వస్తాయన్నమాట. ఈ టబ్లో మేము కావాలని చెప్పి ఇలా రౌండ్ రౌండ్గా అనేసి సీడ్స్ వేసాము. సో ఇలా రౌండ్గా వచ్చాయి మొలకలు. అండ్ ఈ టబ్లో వచ్చేసి తోటకూర వేశాను. తోటకూరనేమో ఇలా లైన్గా వేశాను అన్నమాట. సో అలానే వచ్చింది. ఒకసారి మీరు చూడొచ్చు అన్నీ మొలకొచ్చేసాయి లైన్గా. ఓకే, ఇందులో కూడా నేను చామంతి మొక్కనే నాటాను. అండ్ ఇంకొకటి ఇక్కడ తమలపాకు చెట్టు కూడా ఒకటి వేశాను ఇందులో. తమలపాకు చెట్టు ఎక్కడి నుంచి అంటే మా ఓనర్ దగ్గర ఉంది. సో ఇది రెంటెడ్ హౌస్, అక్కడ నుంచి తెచ్చి నేను నా దగ్గర నాటుకున్నాను అన్నమాట. అండ్ ఇది కూడా ఇంకొకటి పాలకూర టబ్బే, ఇందులో కూడా పాలకూర వేశాను. కాకపోతే దానికంటే ముందు ఇది వేసాను అనమాట 1 week before. ఇది ఆల్మోస్ట్ వచ్చేస్తుంది, ఇంకో 1 week లో అయితే ఫుల్గా మనకు రెడీ టు ఈట్ లాగా వచ్చేస్తుంది. అండ్ ఈ రెండు చిన్న వాటిలోనేమో నారు వేశాను. నారు ఒకటి ఏమో టొమాటో నారు, ఇంకొకటి ఏమో వంకాయ నారు. ఓకే, ఈ టబ్ చూస్తున్నారు కదా, ఈ టబ్లోనేమో గోంగూర వేశాను. 2 types ఆఫ్ గోంగూర వేశాను ఇందులో. ఒకటేమో రెడ్ కలర్, ఒకటేమో వైట్ కలర్. సో 2 వేసి మేము వండుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో వచ్చేసి చుక్కకూర సీడ్స్ వేసాను ఇందులో. ఇవి కూడా ఆల్మోస్ట్ వచ్చేసాయి. ఈ సీడ్స్ కూడా వేసి ఒక 10 days అవుతుంది, బాగానే వచ్చాయి మొలకలు చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి ఒక షో చెట్టు ఉంది. షో చెట్టు ఇది తెచ్చుకొని కూడా చాలా రోజులైంది. అండ్ ఈ షో చెట్టు దగ్గరే నేను ఒకటి టొమాటోది నారు నాటాను. ఇక్కడ టొమాటో నారు నారు చెట్టు నాటాను. ఇక్కడ ఇదేమో తులసి చెట్టు, నేను రోజు దీపం పెట్టి పూజించుకుంటాను. అండ్ ఈ టబ్లో కూడా ఇంకొకటి ఇందులో మిర్చి నారు వేశాను ఇంకోటి చిన్నగా మిర్చి నారు. అండ్ ఇందులో కూడా తమలపాకు చెట్టు ఉంది. ఇందులో నేను కనకాంబరం చెట్టు వేశాను. నాకు పూలు అంటే చాలా ఇష్టం, దేవుడికి పెట్టడానికి కూడా అవసరం వస్తుంది అని చెప్పేసి. అండ్ ఇది వచ్చేసి బచ్చలాకు చెట్టు. సో బచ్చలాకు ఎందుకు స్పెషల్గా వేశానంటే మా హస్బెండ్కి చాలా 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 ఇష్టం బచ్చలాకు అంటే. అండ్ ఇది వచ్చి చుక్కమల్లె చెట్టు. సో ఇది కూడా శివునికి ఎంతో ఇష్టమైన పూలు, దేవుడికి పెట్టడానికి పూజ చేయడానికి కోసం నేను ఈ మొక్క నాటాను అన్నమాట. సో ఇది ఆల్మోస్ట్ నాటి కూడా 1 week అవుతుంది, చూద్దాం ఎలా వస్తాయో. అండ్ సో ఈ సీడ్స్ అన్నీ వేసి ఎలా నాటాను అనేది మీకు ప్రాసెస్ చూపించడానికి కూడా నేను కొన్ని వీడియోస్ తీశాను. సో ఒకసారి ఆ ప్రాసెస్ ఎలా చేశానో చూడండి.
టొమాటో నారు, వంకాయ నారు. ఓకే వ్యూయర్స్, మీరు చూసారు కదా ప్రాసెస్ అనేది, నేను సీడ్స్ అన్ని ఎలా నాటాను అనేది. సో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి, ఇలాంటి చిన్న చిన్న టబ్స్లో అయినా సరిపోతుంది. సో స్టే హెల్దీ అండ్ స్టే ఫిట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ కమెంట్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.